బిజినెస్ ఏమీ లేదు సార్ అంతమంది బాగున్నా కానీ ఇప్పుడు వ్యాపారం లేదు పడేవలసి వస్తుంది మనకి ఏంటంటే అక్కడ ఉంటే బాగానే ఉండదు ఎక్కడైతే ఇబ్బందిగా ఉంటుంది అక్కడైతే బేరాలు రూపాయి ఒకటో ఇటు అయ్యేది బేరాలు ఇప్పుడు ఏంటి బేరాలు బాగా తగ్గిపోయాయి కస్టమర్ కూడా సేల్స్ అయితే పూర్తి తగ్గిపోయింది అన్న ఇంతకు ముందు అయితే బాగా వ్యాపారం జరిగాయి ఇప్పుడు అసలు పూర్తి వ్యాపారాలు లేవు దానితో ఈ రైతు పదాలు కూడా 15 పెట్టారు కదా దానివల్ల ఇక్కడ పూర్తి వ్యాపారం తగ్గిపోయింది అవును దానివల్ల ఇంకా ఇంతకుముందు 9 వరకు ఉండేది ఇప్పుడు 11 వరకు చేసినా సరే జనాలు రావట్లేదు ఈ ఎండకి తర్వాత విషయం ఇది అవ్వడం వల్ల పూర్తి రావట్లేదు ఇంకా 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 దిగజారిపోవడం తప్ప ఇంకా అంతకన్నా ఇంకా చేసేది ఏం లేదు ఇక అది ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మాకు రికార్డ్ తగ్గండి ఒక్కడి పరిస్థితులు కాబట్టి ఇలా రోడ్డు మీదకి వచ్చి అమ్ముతున్నాం ఈ పచ్చి సరుకు అయితే ఆగదు మీకు తెలియదు ఏముంది అక్కడ ఆల్రెడీ తోటలకు మా ఓనర్లకు తోటలు కొనుగోలు చేశారు ఆ సరుకు ఏం పాడైపోతుందని నాలుగు కాల్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చి చూస్తే వ్యాపారాలు లేవు అది పరిస్థితి అంతే ఏముంది పెద్దాడింది అనుకోండి ఈ పోలీసులు కొడుతున్నారు ఇక పోలీసులు కొట్టినా ఇక వీళ్ళకి పరిగెత్తాల్సి వస్తుంది ఇక సరుకు వేస్ట్ అయిపోతుంది తప్ప ఇంకేం లేదు అది ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి అమ్మకాలు సేల్స్ ఎలా ఉన్నాయి ఏదైనా కొద్దిగా ఇబ్బంది ఉన్నాను వాళ్ళు ఇచ్చే టైం మనకి 2 గంటలు ఈ 2 గంటల్లో అమ్మితే అమ్మాలి లేకపోతే ఇంటికి తోసుకొని వెళ్ళిపోవడమే అంటే పచ్చి వ్యాపారం కదా భయ్య ఉండవలసిన ఐటెం అయితే ఉంటుంది పోవలసిన ఐటెం అయితే 2వ రోజు కొద్దిగా మెత్తగైపోతాయి సరుకులు అంతే అంతే టైం ఉండేది కాబట్టి పొద్దున్న 7 వచ్చి రాత్రి 10 వరకు ఉండేవాళ్ళం కాబట్టి అయిపోయాయి కాయలు ఇప్పుడు అంత టైం లేదు కదా కొద్ది కొద్ది తెచ్చుకుంటున్నాము ఈ 2 గంటలు అమ్మితే అమ్ముతుంది లేకపోతే మూసేస్తున్నాం ఇప్పుడు ఎక్కడంటే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉందని రైతు బజారు చాలా దగ్గర విభజించారు కదా ఎక్కడెక్కడ కొనుక్కుంటున్నారనమాట కూరగాయలు దానివల్ల వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ రావట్లేదు అనమాట ఎక్కడ వాళ్ళు అక్కడే కొనుక్కుంటున్నారు అప్పుడు మీద ఇప్పుడు కూడా వ్యాపారాలు తగ్గినాయి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది భయ్య పరిస్థితి అయితే బాగాలేదండి దారుణంగా ఉంది పిల్లలతో బతకాలి తినడానికి ఏదైనా లేదు బతకాలన్నీ రావడం వ్యాపారాలు అయితే ఏం లేవు లాస్ వ్యాపారాలు అంత అయితే మన మంచిగా జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు చెప్పారంటే అది మన మంచిగా దానికి మందు లేదు వ్యాక్సిన్ లేదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండమని చెప్తున్నారు మనకి ఈరోజు వ్యాపారాలు లేవని బయటికి రాకూడదని ఇలా ఇబ్బంది పెట్టిన ఇబ్బంది అంటే కాదు మన మంచిగా చెప్తున్నారు వాళ్ళు వ్యాపారాలు అయితే పడిపోయి బతకడం అయితే కష్టంగా ఉంది ఇంకెన్ని రోజులు అవుద్ది అనేది నాకు మనకి తెలియట్లేదు పడేసుకోవడం అయిపోతుంది ఏ రోజు దారో జమ్మాలి కాబట్టి పడేసుకోవడం అవుతుంది లాక్డౌన్ తొందరగా క్లియర్ అవ్వాలని అనుకుంటున్నాం మేము సేల్స్ కూడా తక్కువగానే ఉంటాయి సార్ మరి 9 వరకు పెట్టారు కదా మన రైతు బాజ ఇక్కడ వరకు 10 పెట్టారు బయట సెంటర్లో 9 మ్యాక్సిమం ఏదో తెచ్చుకుంటున్నా కూలి పట్టడం రావట్లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం కానీ తప్పదుగా ఆరోగ్యం కోసం రేటు బాగా పెరిగింది సార్ అక్కడ అంతకుముందు 600 700 ఇచ్చే ట్రై ఇప్పుడు 900 అయింది మాకు ఆరెంజ్ ట్రై వచ్చేసి బాగా రేట్లు ఎక్కువగా ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్ ఒకటి లేదు ఎవరిని తప్పట్లానికి లేదు దీంట్లో చిన్న పొరపాటు ఏంటంటే ముందు వస్తుంది వైరస్ వచ్చిందని తెలిసిన వెంటనే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని ఆపి ఉంటే కనుక మనకి ఇంత ఇబ్బంది ఉండేది కాదు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఆపేసి ఏదైనా అవుట్ సైడ్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేసుకుంటే సిటీలోకి రాకుండా ఇంతమందిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండేది కాదు తీరా వచ్చిన తర్వాత లాక్డౌన్ చేశారు రాకముందే వచ్చిన వచ్చినట్టు పక్కగా లాగేస్తే ఇంతమందిని 130 లక్షల మంది జనాన్ని ఇంతమంది జనాలను ఇబ్బంది పెట్టే పని ఉండేది కాదు చాలా లాజిక్ మిస్ అయ్యారు అందువల్ల అందరూ ఇబ్బంది పడుతున్నాం రేపొద్దున అమ్ముతాం అమ్మిన వరకు 1000 రూపాయలు అమ్మితే రేపొద్దున 10 రూపాయలకి అమ్మాలి ఇంకా పరిస్థితి రేట్ తగ్గిపోతే మాకు వచ్చే ఇన్కమ్ కూడా 200 300 వస్తేనే లైన్లోకి వస్తే అవి కూడా రావు ఇంకా చేతికి పడతాయి పరిస్థితి మార్కెట్ కదా సార్ అన్ని ఫీల్డ్లో అదే పరిస్థితి ఇంకా మాకన్నా అంత బయటకు వచ్చి పని చేసుకుంటున్నాం పచ్చి సరుకులు కాబట్టి జాబ్ హోల్డర్స్ పని అండి ఇంట్లో కూర్చోవడమే కదా వాళ్ళు మరీ ఇంకా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి అదే వాళ్ళ పరిస్థితి ఇంకా ఇబ్బందిగా ఉంటుంది మాకంటే ఎలిజిబిలిటీ ఇచ్చారు అమ్ముకోడానికి తప్పదండి ఈ టైం కూడా గొప్ప ఒక మాటలో చెప్పాలండి అసలు బయట తిరగడానికి లేదు కదా అది ఎవరికి ఎలా ఉండదో తెలియదు 100 మంది వచ్చి పోతూ ఉండే పరిస్థితి పర్లేదు వాళ్ళు కూడా పాప మేమాట కామాట సహకరిస్తున్నారు అందరికీ ఇదిగా ఉంటున్నారు టైం దాని వరకు పర్మిషన్ ఇస్తున్నారు 10 నిమిషాలు ఇబ్బంది ఏం లేదు
పోలీసు వాళ్ళు మాత్రం మొంగపట్టలేం లేదు వాళ్ళు బాగా కష్టపడుతున్నారు బాగా కష్టపడుతున్నారు వాళ్ళు వాళ్ళు డాక్టర్లు వాళ్ళు ఇద్దరే నెంబర్ వన్ అంతో ఎంతో పరిస్థితి కొంచెం బాగున్నాం సార్ అనుకూలంగా జనాలు బట్టి వెళ్ళాలి కదా వ్యాపారాలు తక్కువ తెచ్చుకుంటున్నాం సరుకులు తక్కువ తెచ్చుకుంటున్నాం పర్లేదు అండి అంతే కస్టమర్ ఫస్ట్ లాగా లేదు సార్ మాకు కూలీల పాటు మిగులుతున్నాయి సార్ కూలీ పాటు మిగులుతున్నాయి వేస్ట్ అవుతున్నాయి సార్ వేస్ట్ అవుతున్నాయి కష్టంగా ఉంది సార్ కూలీల పాటు వస్తున్నాయి అంతే సరుకులు తక్కువగా తెచ్చుకుంటున్నాం అంతవరకు ఎలా ఉందండి ఎండలో కూర్చోబెట్టారు మమ్మల్ని పడేయడమేనండి తీసుకొచ్చిన రేటుకి పోతానే కానీ లాభం అంతా మాకు ఇక్కడే ఉంటుంది కదా అక్కడ బాగుంది ఇక్కడే కొద్దిగా అంత బేరా లేవు మాకు ఎండకే కొలది ఎవరు రావటం లేదు పొద్దున పొడి చేయగడతో రారు ఒక గంట వేర ఉంటుంది మహా అయితే సరిపోయిన సరుపు పోయిన మా మంచికేగా ఏమండి జనాల కోసమే పెట్టింది సేల్ అవ్వట్లేదండి అమ్ముకునే వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అసలు బేరాలు లేక ఏమి లేక నానా ఇబ్బంది పడిపోతున్నారు వాళ్ళు తిరిగి వస్తుందా రావట్లేదండి నష్టపోతున్నారు చాలా అవును పాడేసుకోవటమే వాళ్ళకి వచ్చే అవకాశం ఏమి లేదు అలా వచ్చి అలాగే వెళ్ళిపోతామే వారికే తప్ప వాళ్ళకి రూపాయి రావట్లేదు అసలు ఎక్కడ సరిపోతుందో చాలట్లేదు సార్ మరి నాలుగింటికి నుంచి తొమ్మిదింటి వారి కంటే మాకు వాళ్ళకి బేరాలు ఉన్నట్లే ఏమి అవును చాలా ఇబ్బంది సేల్స్ జరుగుతున్నాయిలే కానీ ఎండలో రావట్లేదు ఎవరు సార్ సరిగ్గా కానీ తెల్లవారుజామున వచ్చి అమ్ముకునే పరిస్థితి అవుతుంది రేట్లు సరిగ్గా లేవు కొనుగోలుకి ఎక్కువ అయిపోతున్నాయి ధరలు ఎక్కువ అయిపోయి జనాలకి రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది సార్ మాకు కొద్దిగా తగ్గియాల్సి వస్తుంది ఇంకా అమ్ముకుంటానికి ఇంకా వదిలేలే వెళ్తానికి కూడా ఇంకా ఏమీ ఉండట్లేదు మాకు అదే చాలా ఇబ్బంది అవుతుంది సరిపోతుందంటే ఇంకా మనం తీసుకుని సెల్స్ సేల్స్ చేసుకుంటాం రూపాయి రెండు మూడు తక్కువ చేసుకుని సేల్స్ చేసుకుంటాం తక్కువ రేటుగా పోవాల్సి వస్తుంది మరి ఈ విధంగా పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా పెట్టిన తిరిగి ఒక రోజు వస్తుంది ఒక రోజు రాదు సార్ ఇంకా చేసే దానికి చేసే వ్యాపారం మంది ఇది ఇంకా దానికి తప్పదు కదా సార్ మాకు దీంట్లో ఉన్నాం కాబట్టి ఇలా చేసుకుంటూ వెళ్ళాలి అంతే సార్ పరిస్థితి దారుణంగానే ఉంది కదా సార్ మరి మరి జనాలకి టైం సాలట్లేదు మాకు టైం సాలట్లేదు కదా దాంతోనే ఇంకా ఇబ్బంది అయిపోతుంది సార్ కొనసాగితే ఎలా ఉంటుంది పరిస్థితి కొంచెం ఘోరంగానే ఉంటుంది సార్ మాకు కూడా పరిస్థితులు అండి అంతే అవుతుంది సార్ మాకు కూడా చాలా ఇబ్బందిగానే ఉంది ఎవరికైనా పెట్టుబడుల వాళ్ళకి పెట్టుకుంటానికి తీసుకుంటానికి రాను పోను ఛార్జీలు కూడా ఎక్కువ అయిపోతున్నాయి ఇంకా మేము వెళ్తానికి కూడా ఇంకా బళ్ళు బండ్లు ఏమి ఆటోలు దొరకవు సార్ వెళ్ళేటం అవును సార్ ఇబ్బందిగానే ఉంది సార్ డౌన్ అయిందా అమ్మకాలు ఎప్పుడు ఏమీ లేదు ఆ 10 రోజులు మాత్రం అడవుడు చేసినప్పుడు మాత్రం కొంచెం ఉందిగానే ఇప్పుడు ఏమీ లేదు పొద్దున్నే 4-5 గంటలకు వచ్చి పెడుతున్నారు కానీ డస్ట్బిన్లో పడేస్తున్నాం తీసుకెళ్ళి ఉన్నవరకే ఎందుకంటే మొబైల్ ఇది అంటున్నారు కదా ఇది ఆటోలో తీసుకెళ్ళి సొంతలో పెట్టేసి అమ్ముతున్నాం కదా ఇప్పుడు అంత అడవుడు ఏమి లేదు సింపుల్గా రోజుకి ఒక 4-5 బస్తాలు పెట్టిన రేట్ వస్తుందా లేదా ఎలా పెట్టిన రేట్ అంటే అన్నీ అయిపోతే వస్తుందన్న మిగిలిపోయి పారేస్తే రాదు ఇప్పుడు 10 అయితే మనకు టిక్కీలు ఆ 10 టిక్కీలు 5 అమ్మే మనకు 5 పారేసినకు రాదు ఆ 10 అయిపోయింది అనుకో వస్తుంది ప్రస్తుతానికి నష్టాలన్నీ నడుతుంది వ్యాపారాలు అంతకన్నా ఎక్కువైనా సరే ఎండలో ఉండలేకపోతున్నాం అన్న షెడ్లు అనుకు ఇదివరకు లాగా సాయంత్రం వరకు ఇంకో గంట పెంచిన ఇబ్బంది లేదు ఎండలో ఉండలేకపోతున్నాం ఒకటే సరిపోతల్లా సాధారణ కాదు పెంచినా ఉపయోగం లేదు ఇక ఈ ఎండలో జనాలు రావట్లేదు మేము ఉండలేకపోతున్నాం జనాలు రావట్లేదు మేము ఉండలేకపోతున్నాం అదే షెడ్లు అనుకో మేము 2 గంటలు ఎక్కువైనా కూర్చుంటాం జనాలు నిదానంగా వచ్చినా అమ్ముకుంటాం ప్రెజెంట్ కష్టంగా ఉంది మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్.
పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.